దేవతా వస్త్రాల గురించి వినే ఉంటారు. ప్రభుత్వాలు చెప్పే మాటలు దీన్నే గుర్తు చేస్తాయి. మాటలతో మభ్య పెడతాయి తప్ప వాస్తవాలు మాత్రం కనిపించవు. ఏది అసలైన అభివృద్ధి, ఏది నిజమైన ప్రగతి? ప్రభుత్వాలు చెప్పే లెక్కలకి వాస్తవాలకు పొంతన ఉండడం లేదా? దేశం అభివృద్ధిలో దూసుకుపోతుందంటాయి ప్రభుత్వాలు. దానికి రుజువులుగా జీడిపి అంకెల్ని ఆర్థిక వ్యవస్థ భారీ సైజును చూపెడతాయి. ఈ అంకెలు వాస్తవాన్ని ప్రతిబింబిస్తున్నాయా? ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ప్రజలు హాయిగా ఉన్నట్టేనా? ఈ అంశంపైనే వాళ్ళ చైర్మన్స్ డెస్క్. అమ్మో, ఇంత రీట! ఈ మాటను గత కొద్ది రోజుల్లో ఎన్నిసార్లు అనుకుంటారు? ప్రతి నెల, ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం దుకాణానికి వెళ్లిన ప్రతిసారి బియ్యం, ఉప్పు, పప్పుల నుండి కూరగాయల వరకు ఏది కొనాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. మొన్నటికి, నిన్నటికి, నేటికి, రేపటికి ఏ రోజుకా రోజు పెరిగే రేట్లు ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. ఏం తినాలి, ఎలా బతకాలి అని జనం ప్రశ్నించుకునేలా చేస్తున్నాయి. ఇవన్నీ చూసా కూడా దేశ ప్రగతి గురించి ప్రభుత్వాలు చెప్పేది నమ్మడం సాధ్యమేనా? ఇక రైతు సంఘ చూద్దాం. ఎన్నాళ్ళైనా వ్యవసాయం మారడం లేదు. అప్పులు కుప్ప కావడం తప్ప రైతు బతుకులో మార్పు లేదు. జూదంలా మారిన వ్యవసాయంతో నిరంతరం ఉరికొయ్యకు, పంట పొలానికి మధ్య ఊగిసలాటం తప్ప రైతుల జీవితాల్లో ఎలాంటి మార్పు లేదు. ఈ స్థాయిలో ధరలు పెరుగుతుంటే అందులో ఒక్క రూపాయి రైతుకు అందకపోతే ఆ సొమ్మంతా ఎవరి జేబులోకి పోతున్నట్టు. అంటే సామాన్యుడికి అందుబాటులోకి రాని ఎకానమీ ఇది. ఇక తాజా పరిణామం బియ్యం ధరలు. ఈ విషయంలో జనానికి ప్రత్యక్షంగా భారం, రైతుకు పరోక్షంగా నష్టం. కిలో 70 రూపాయలు కొనాలంటే సామాన్యుడికి ఎంత కష్టం. అదే సమయంలో ఇంత ధర పలుకుతున్నా రైతుకు ఒక్క రూపాయి ప్రయోజనం రాకపోవడం ఎంత దారుణం. పైగా ఎగుమతులపై నిషేధం కూడా. చివరకు మిల్లర్లు, ట్రేడర్లకి మేలు చేస్తోంది తప్ప రైతులకు కాదు అన్న వాదనలు ఉండనే ఉన్నాయి. సాగును పెంచి ఎగుమతులు కొనసాగించాల్సిన సమయంలో సాగుకు ప్రోత్సాహం లేకుండా ఎగుమతులు కూడా ఆపేస్తే తాము నష్టపోతామంటున్నారు రైతులు. బియ్యం సంక్షోభం గురించి మళ్లీ మాట్లాడుకుందాం. అసలు మన ఆర్థిక వ్యవస్థ, అందులో రైతులు, సామాన్యుల జీవన ప్రమాణాలు పెరగడానికి ఎంత చోటుందో చూద్దాం. ఆర్థిక వ్యవస్థ లెక్కలు గంభీరంగా ఉంటాయి, గణాంకాలు భారీగా ఉంటాయి, లక్ష్యాలు ఉత్సాహంగా కనిపిస్తాయి. కానీ సామాన్యుడి జీవితానికి మేలు చేయని అభివృద్ధితో ప్రయోజనం ఏంటి? ఎకానమీ దూసుకుపోతోంది. ఈ మాట చాలా తరచూ వింటున్నాం. అనేక వేదికలపై నుండి ప్రభుత్వాలు ఇదే ఇదే పదే పదే చెప్తూనే ఉన్నాయి. దేశం బాగుంది, ఇంకా బాగుంటుంది, దేశం వెలిగిపోతోంది, సంపద పెరుగుతోంది. ఇలాంటి మాటలు విన్న జనానికి అయోమయం కలుగుతోంది. మేము ఈ దేశంలో భాగమే, మా జీవితాలు ఎన్నేళ్లైనా మారినప్పుడు దేశం మాత్రం ముందుకు ఎలా వెళుతోందని ప్రశ్నించుకుంటున్నారు. ఇప్పటికీ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 5వ స్థానంలోకి వచ్చేశాం. 2050కి ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందంటున్నారు. కానీ జనం బతుకులు మాత్రం ఎక్కడివక్కడే ఉన్నాయి. ఎన్ని దశాబ్దాలైనా మారడం లేదు. ఆర్థిక స్థాయి పెరిగితే సరిపోతుందా? జనం కొనుగోలు శక్తి పెరగాలి కదా, జనానికి నిత్యావసరాలు అందుబాటులోకి రావాలి కదా. గుప్పెడు మెతుకులు తినడానికి కష్టమైనప్పుడు నంబర్1 అయితే ఏంటి, కాకపోతే ఏంటి? ప్రపంచ దేశాలన్నీ కోవిడ్ తో అతలాకుతలమైతే భారత్ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొందని ప్రభుత్వాలు చెప్తాయి. ఆర్థిక సంక్షోభాలు ప్రపంచాన్ని చుట్టుముట్టినా మనం మాత్రం స్థిరంగా ఉన్నామంటారు. కానీ ఇక్కడ సామాన్యుడికి ఏది అందుబాటులో లేదు. కిలో బియ్యం 70కి చేరింది, టమాటా 200 అమ్ముతున్నారు, పప్పులు, నూనెలు, వంట దినుసులు గత 10 ఏళ్లలో పెరిగినట్టుగా ధరలు అంతకు ముందన్నడూ పెరగలేదు. సామాన్యుడికి వచ్చే ఆదాయానికి పెరిగే ధరకు పొంతనే లేదు. 4 సభ్యులున్న కుటుంబంలో నెలవారీ బడ్జెట్ తల్లకిందులవుతోంది. టమాటా, మిర్చి, కూరగాయలు ఒక్కటేమిటి, అన్నిటి పరిస్థితి అలాగే ఉంది. ఏం కొనాలో, ఏం తినాలో తెలియని పరిస్థితిలో బడుగు జీవి బావురుమంటున్నాడు. గ్యాస్ సిలిండర్ను తలుచుకుంటే గుండె జల్లుమంటోంది. కట్టెల పొయ్యి నయమనిపించే రోజులొచ్చాయి. కూరగాయలు, నిత్యావసర ధరలకు తోడు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి. పెట్రోల్ ధరల పెంపుతో ట్రాన్స్పోర్ట్ ఖర్చులు భారమై అన్ని వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. బతుకు రోజురోజుకు మరింత భారమవుతోంది. ఆదాయం నేల చూపులు చూస్తుంటే రేట్లు ఆకాశం వైపు దూసుకుపోతున్నాయి. ఏం కొనాలి, ఏం తినాలి, ఎలా బతకాలి, ఇదే ఇప్పుడు జనాన్ని తొలిచేస్తోంది. ఇలాంటప్పుడు దేశ ప్రగతి గురించి ప్రభుత్వాలు చెప్పే లెక్కలు అబద్ధమనిపించడంలో ఆశ్చర్యం లేదు. ఓ సామాన్యుడికి ఏం కావాలి?
కూడు గూడు గుడ్డ బతకడానికి తప్పనిసరి. మూడు పూటల ఆరోగ్యకరమైన ఆహారం అవసరం. కానీ కడుపు నింపుకోవడానికి అష్ట కష్టాలు పడాల్సి వస్తే ఎలా? ఇప్పుడు దేశంలో కోట్లాది మంది ఇదే దుస్థితిలో పడుతున్నారు. అభివృద్ధిలో దూసుకుపోవడం అంటే ఇదా? ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగామని చెప్పుకుంటే ఒరిగేదేంటి? ఇక్కడే ఓ ప్రశ్న తలెత్తుతోంది. ఎకనామిక్ సూత్రాల ప్రకారం ఏ వస్తువైన ధర పెరుగుతోంది అంటే దాని ఉత్పత్తి తగ్గుండాలి, లేదా డిమాండ్ అమాంతం పెరుగుండాలి. అదే సమయంలో ఉత్పత్తి చేసిన వాడికి లాభాలు రావాలి. కానీ ఈ మూడు జరగడం లేదు. వ్యవసాయ ఉత్పత్తులు ఏటా పెరుగుతూనే ఉన్నాయి, డిమాండ్లో పెద్దగా మార్పు లేదు. ఇలాంటి సమయంలో ధరలు తగ్గకపోగా పెరిగిపోతున్నాయి. పైగా పండించే రైతు ఎప్పటికప్పుడు సంక్షోభంలోనే పడుతున్నాడు. అంటే సమస్య ఎక్కడుంది? సామాన్య జనం, కోట్లాది రైతులు కష్టాల్లోనే మునుగుతున్నప్పుడు ప్రయోజనం జరుగుతుందెవరికి? మనం ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుకుంటున్నాం, ప్రగతిని నిర్వచించే గణాంకాల ప్రామాణికత గురించి మాట్లాడుకుంటున్నాం. మాటల్లో కనిపించే ఆర్థిక వృద్ధి వాస్తవంలో ఎంత అబద్ధమని ఎంతని చర్చించుకుంటాం. రైతు బతుకును మార్చని విధానాలు, జన కష్టాలు చెప్పని జీడిపి లెక్కలతో ప్రయోజనమేంటి? సామాన్యుడిపై భారాన్ని తగ్గించలేనప్పుడు ఉపయోగమేంటి? రైతుకు మేలు చేయలేని భారీ ఆర్థిక వ్యవస్థలతో ఒరిగేదేంటి? ఆర్థిక స్థాయి పెరిగితే సరిపోదు, జనానికి ఆ ఫలితాలు అందాలి, జనం జీవన ప్రమాణాలు పెరగాలి. కానీ అది జరుగుతోందా? మన విధానాలు ఆ స్థాయిలో ఉన్నాయా? ఉదాహరణకు బియ్యం ధర ఇప్పుడు కిలో 70కి చేరింది. ఇందులో రైతుకు అందే సొమ్మెంత? రైతు చేతి నుండి ధాన్యం బయటకెళ్తే మిల్లర్లు ట్రేడర్ల చేతికి వెళ్లిన తర్వాత బియ్యం ధరలు పెరిగాయి. కాబట్టి రైతుకు ఈ దశలో మిగిలేది శూన్యమే. ఇప్పుడు కాదు, సాధారణ రోజుల్లో కిలో 40 నుంచి 50 మధ్య అమ్మే సమయంలో కూడా ఇదే పరిస్థితి. పెట్టే ఖర్చుకు వచ్చే రాబడికి పెద్దగా తేడా లేనప్పుడు, అలాంటప్పుడు ఆర్థిక వ్యవస్థ మెరుగవుతోందని ఎలా భావించాలి? ఆర్థిక వృద్ధిలో దూసుకుపోతున్నామంటే ఎలా నమ్మాలి? అభివృద్ధికి ప్రజల జీవన విధానమే ప్రామాణికం. కాస్ట్ ఆఫ్ లివింగ్ తగ్గడమే దానికి సరైన నిర్వచనం. జనం బతుకు మెరుగుపట్టమంటే చేసే పనికి సరైన ఆదాయం రావడం, రైతైనా చిరు ఉద్యోగైనా వచ్చే ఆదాయంతో తేలిగ్గా బతకడం. సామాన్యుడి పరిస్థితి ఎటూ మెరుగ్గా లేదు. ఓసారి మన దేశంలో రైతు పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద వ్యవసాయ దేశం భారత్. దేశంలో దాదాపు 180 మిలియన్ హెక్టార్ల వ్యవసాయ భూముంటే అందులో 140 మిలియన్ హెక్టార్లు సాగవుతోంది. దేశంలో ప్రజలందరికీ ఆహారాన్ని అందించడమే కాదు, ఎక్కువ మందికి ఉపాధిని కూడా ఇస్తోంది. ఇప్పటికీ 100కి దాదాపు 70 మంది మన దేశంలో వ్యవసాయం పైనే ఆధారపడ్డారంటే ఈ రంగం మన ఆర్థిక వ్యవస్థకు ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు. గ్రామీణ భారతంలో 84% మంది మహిళల జీవనాధారం వ్యవసాయమే. వ్యవసాయ ఆధారిత దేశం మనది. వ్యవసాయమే ఈ దేశానికి ఊపిరి, వ్యవసాయమే ఈ దేశ సంస్కృతి. నేలను చీల్చుకు పుట్టే మొక్క, కళకళ్లాడే పంట పొలాలు, విరగగాసే పండ్ల తోటలు ఈ దేశ సౌభాగ్యానికి చిహ్నాలు. 140 కోట్ల జనాభాతో ఇప్పుడు నిండుకుండలా మారింది మన భారతదేశం. అయినా రోజూ అందరికి 5 వేళ్లు లోపలికి పోతున్నాయంటే అది వ్యవసాయం ముందంజ వేసిన ఫలితమే. ఒక్క మాటలో చెప్పాలంటే పొడమి పొత్తిళ్ల నుంచి మొలకెత్తిన విత్తనమే దేశానికి భరోసాగా నిలుస్తోంది. అందుకే వ్యవసాయాన్ని తన భుజంపై మోస్తున్న రైతుని మన దేశానికి వెన్నుముకగా భావిస్తున్నాం. రైతే రాజని పిలుచుకుంటాం, వ్యవసాయానికి అంతటి ప్రాధాన్యత ఇస్తాం. కానీ అలాంటి చోట రైతన్నకు ఏ దశలోనూ న్యాయం జరగడం లేదు. తాను పండించిన పంటకు రేటు కట్టే హక్కు రైతుకు లేదు. ఏ వస్తువును ఉత్పత్తి చేసేవాడైనా ఆ వస్తువును దేశంలో ఎక్కడైనా అమ్ముకుంటాడు. కానీ మన దేశంలో రైతుకు మాత్రం ఆ హక్కు లేదు. కనీసం పండించిన పంట ఫలానా ధరకు అమ్ముడు పోతుందన్న గ్యారంటీ కూడా లేదు. కొన్ని ఆహార ధాన్యాలకు కనీస మద్దతు ధరున్నా అది కూడా ప్రభుత్వ దయాదాక్షిణ్యమే. కొనబోతే కొరివి, అమ్మబోతే అడవి. అందరికీ ఏమో కానీ అన్నదాతకు మాత్రం ఇది అనాదిగా అనుభవమే. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ధరలు అంతకంతకు పెరుగుతాయి. కూలీలు దొరకరు, కాలం కలిసి రాదు. అయితే అనావృష్టి లేదా అతివృష్టి పంటలతో ఆడుకుంటూ ఉంటుంది. ఇంత కష్టపడితే తీరా పంట చేతికొచ్చేసరికి అసలు కష్టాలు మొదలవుతాయి. దేశంలో ఏ ఉత్పత్తిదారుడికి లేని నిబంధనలు రైతుకే ఉంటాయి. అడుగడుగున అడ్డుపడుతూ ఉంటాయి. ఈ మార్కెట్ యార్డ్లోనే అమ్మాలి, ఈ ధరకే అమ్మాలి, కమిషన్ ఇవ్వాలి, పన్నులు కట్టాలి. ప్రభుత్వం ఎంత దయదలిస్తే అదే మద్దతు ధర. నిజానికి ఇది కనీస మద్దతు ధర మాత్రమే. కానీ మార్కెట్ యార్డ్లో దళారీలు దాన్నే గరిష్ట అమ్మకం ధరగా మార్చేస్తారు. ప్రభుత్వమే ఇంత ఇస్తామన్నప్పుడు మేమెందుకు ఎక్కువ ఇవ్వాలంటారు?
ఒక బస్తా బియ్యం పండించిన రైతుకి ఆ బస్తా ఎక్కడ ఎంతకు అమ్ముకోవాలనే స్వేచ్ఛ లేకపోవడం ఎంత దారుణం, ఎంత అమానుషం. ఎఫ్సిఐ కమిషన్ ఏజెంట్లు చెప్పినట్టు నడుచుకోవాల్సి రావడం ఎంత బాధాకరం, ఎంత విచారకరం. మరోవైపు రాష్ట్రాలు ఇవే మార్కెట్ యార్డుల మీద జీఎస్టీ వేసి వేల కోట్లు సంపాదిస్తాయి. ఆరుగానం కష్టపడ్డ రైతు మాత్రం అన్ని వైపులా దోపిడీకి గురవుతూనే ఉంటాడు. కష్టపడి పండించి మన కడుపు నింపుతున్న రైతు పట్ల కృతజ్ఞత ఉండాలి. పండించడానికి సౌకర్యాలు కల్పించాలి, పంట నమ్ముకోవడానికి అవకాశాలు ఉండాలి. కానీ మన దేశంలో రైతన్న బతుకంటే అడుగడుగున నిర్లక్ష్యమే. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ దేశంలో రైతు చేసేది వ్యవసాయం కాదు, నిత్య పోరాటం. ప్రస్తుత పరిస్థితిని చూద్దాం. కిలో బియ్యం 70 రూపాయలు, టమాటా 200 పైనే, ఏ కూరగాయల్ని తీసుకున్నా కిలో 100 పైనే ఉన్నాయి. ఇంత ధరలు మండిపోతున్నా పండిన పంట నిల్వ చేసుకునే సదుపాయాలు లేవు. గౌడౌన్ లేక సమయానికి కొనేవాళ్లు లేక రోడ్లపై పారబోసుకునే పరిస్థితి. చివరకు పెట్టుబడి కూడా రాక నష్టాల పాలయ్యే రైతులు ఎందరో. రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్కడ 1 కోటి ఇక్కడ 1 కోటి ఎకరాల్లో సాగవుతోంది. ఎక్కడ చూసినా విస్తారంగా పంటలు పండుతున్నాయంటారు. వ్యవసాయం పెరుగుతోంది, నీటి సదుపాయం పెరిగింది, ధాన్యంలో మనమే 1 అంటుంటారు. కానీ వరి సాగు చేసే రైతులకు మిగిలేది ఎంత? ఈ ఏడాది అనేక కారణాలతో దేశంలో వరి సాగు తగ్గింది. అదే సమయంలో యాసంగిలో తెలంగాణలో సాగు పెరిగింది. దీంతో సన్న రకం ధాన్యం కొనుగోలుకు మిల్లర్లు వ్యాపారులు పోటీ పడ్డారు. ఇంత చేసి క్వింటాలకు ధర 2500 మించలేదు. గ్రామాల్లో కూలీ ఖర్చులు అమాంతం పెరిగాయి. నాట్లు వెయ్యాలన్నా కలుపు తీయాలన్నా కూలీలు కావాల్సిందే. ఇక ట్రాక్టర్, డీజిల్, పురుగుల మందులు, ఎరువులు ఇలా పెట్టుబడి రెట్టింపైతే వచ్చే ఆదాయం 25% కంటే ఎక్కువ పెరగలేదు. ఫలితంగా లాభం ట్రేడర్లకే వచ్చింది తప్ప రైతులకు రాలేదు. మరోపక్క సోనా మసూరి వేస్తే పంట కాలం ఎక్కువ, దిగుబడి తక్కువని కొందరు రైతులు దొడ్డు రకం వేసి ఎక్కువ దిగుబడి కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఎవరూ తీరని, ఎక్కడా డిమాండ్ లేని బియ్యం రకాలు చివరకు ఇథనాల్గా మారుతున్నాయి. అక్కడ కూడా ప్రభుత్వం 10 రూపాయలకు తక్కువకే అమ్ముతోంది. ఈ 10 రూపాయలు రైతుకిస్తే ప్రయోజనం ఉంటుంది కదా, అదే సమయంలో జనానికి కూడా మేలు జరుగుతుంది కదా. గతంలో తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహంతో మెజార్టీ రైతులు సోనా మసూరి వైపు మళ్లినా రైస్ మిల్లర్లు ముంచేశారు. ఏం పండినా ధరలో ప్రయోజనం లేకపోతే రైతు మాత్రం ఏం చెయ్యగలడు? సేకరణ ధర పెరిగితే తప్ప రైతు ఏ రకాన్నైనా సాగు చేసే పరిస్థితి ఉండదు. సింపుల్ గా చెప్పాలంటే జనానికి అవసరమైంది రైతు పండించాలి, దాన్ని సరి అయిన ధరకు కొని నిల్వ చేసే సదుపాయాలు ప్రభుత్వం కల్పించాలి. అక్కడి నుండి బియ్యం జనం చేతికొచ్చేలోగా దళారీలు దండుకోకుండా స్టోరేజీలపై నియంత్రణ అమలు చేయాలి. కాని ఇప్పుడు స్టోరేజ్ కి గోడౌన్ లేవు, అమ్ముదామంటే ధర రాదు. మార్కెట్ ఫార్ములా ప్రకారం, డిమాండ్ సప్లై సూత్రాల ప్రకారం ఎక్కువ ఉత్పత్తి అయితే ధరలు తగ్గాలి, జనానికి చౌకగా అందాలి. కానీ అలా ఎప్పుడూ జరగదు. జనానికి కిలో 70 అమ్ముతున్న సమయంలో రైతులకు మాత్రం ఒరుగుతుందేం లేదు. ఇదెక్కడి న్యాయం, ఇదెక్కడి ధర్మం? సామాన్యుడికి ఏమాత్రం మేలు చేయని ఎకానమీ ఇది, అందుబాటులోకి రాని ఎకానమీ ఇది. రైతు బంధిస్తారు, నీళ్లిస్తారు, వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేస్తామంటారు. కానీ రైతులు మాత్రం కల్లాల నుంచి తెచ్చిన ధాన్యంతో ఎదురుచూపులు చూస్తూనే ఉంటారు. అవి అమ్ముడయ్యేలోపు మార్కెట్లోనూ పొలంలోనూ తడిచే ధాన్యం ఎంతో. ఆఖరికి ఒత్తిడిని భరించలేక కొనుగోలు కేంద్రాల్లోనే గుండెలాగిపోయిన రైతులు ఎంతమందిని చూసుంటాం. ఏంటి ఘోరం, రైతుకు ఇంత కష్టం ఎందుకు రావాలి? తాను బతుకుతూ నలుగురిని బతికించే రైతన్నకు ఎంత ప్రోత్సాహం ఉండాలి? అలాంటి అవకాశాలు లేని ఆర్థిక వ్యవస్థ మనది. ఈ వ్యవస్థలో అంకెల్లో కనిపించే వృద్ధిని చూసి ఎలా నమ్మాలి, ఏ ప్రయోజనం ఉంటుందని ఆశించాలి? భారతదేశ ఆత్మ గ్రామాల్లోనే కనిపిస్తుందంటాడు మహాత్ముడు. అవును, గ్రామీణ భారతమే అసలైన భారతదేశం. గ్రామాలు లేని దేశాన్ని మనం ఊహించలేం. మట్టితో కలిసి బతుకుతూ మట్టిని పూజించే మట్టి మనుషుల గడ్డ ఇది. వ్యవసాయం, సాగునీరు ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న జోడెడ్లు. వ్యవసాయంతోనే ఈ దేశం అనేక ఆటుపోట్లను తట్టుకుని నిలబడగలుగుతోంది. హరప్ప, మొహంజదారోల కాలం నుంచి మన దేశం వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలపైనే ఆధారపడి మనుగడ సాగిస్తూ వస్తోంది. ప్రపంచం ఆధునికత వైపు అడుగులేస్తున్న కాలంలో కాస్త ముందు వెనుకగా మన దేశం కూడా ఆధునికతను అందిపుచ్చుకుంటూనే ఉంది. కానీ ఏ సమయంలో అయినా వ్యవసాయం, రైతే మన దేశానికి కీలకం. ఇదంతా ఎంత వాస్తవమో మన దగ్గర రైతన్న బతుకు నిరంతరం ప్రశ్నార్థకం అన్న మాట కూడా నిజమే. ఇప్పుడు కనిపిస్తున్న బియ్యం సంక్షోభానికి అనేక కోణాలు కనిపిస్తున్నాయి. ఎగుమతి ఆపడం కరెక్ట్ అని కొందరు, అవసరం లేదని మరికొందరు వాదిస్తున్నారు.
నిజానికి ఈ ఏడాది వర్షాకాలంలో పలు రాష్ట్రాల్లో ఖరీఫ్లో పంటల ఉత్పత్తి తగ్గింది. దీంతో బాస్మతి మినహా సోనా మసూరు ఇలాంటి రకాల ఎగుమతులు బ్యాన్ చేశారు. బియ్యం కొరత వచ్చింది అన్న మాట వినగానే ఇక్కడ కూడా ధరలు మండుతున్నాయి. అటు అమెరికాలో కొనాలన్నా రైస్ దొరకడం లేదు, ఇక్కడేమో రేట్లు మండిపోతున్నాయి. రేపు రాబోయే ఎన్నికల టైంలో ఆహార సంక్షోభం వస్తుందేమో అన్న ఆలోచన ప్రభుత్వాంది. అప్పుడు రేటు పెరిగితే వ్యతిరేకత వస్తుందేమో అన్న ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకుంది. కానీ ఈ నిర్ణయంతో ఇటు రైతులు అటు జనం నష్టపోతున్నారన్న వాదనలున్నాయి. సోనా మసూరి సాగును ప్రోత్సహించి విదేశాలకు ఎగుమతి చేస్తే రైతులకు మంచి ధర లభిస్తుంది. అదే సమయంలో ఇక్కడ వినియోగదారులకు కూడా బియ్యం ధరలు అందుబాటులో ఉంటాయి. నిజానికి 2 సంవత్సరాలుగా సోనా మసూరి సన్న రకం బియ్యం ఉత్పత్తి దారుణంగా పడిపోయింది. దీనికి కారణం కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలే అనేది రైతు సంఘాల వాదన. దేశంలో ఎఫ్సిఐ గోదాముల్లో 4 సంవత్సరాలకు సరిపడా బియ్యం నిల్వలు ఉన్నాయంటూ ధాన్యం సాగును కట్టడి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించడంతో మరో దారి లేక రాష్ట్ర ప్రభుత్వాలు వరిధాన్యం పంట సాగును తగ్గించేందుకు చర్యలు తీసుకున్నాయి. ఇతర పంటల వైపు మళ్లుతున్న పరిస్థితి చాలా రాష్ట్రాల్లో ఉంది. సన్న రకం బియ్యాన్ని ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయకపోవడం వల్ల భారీగా కొరత ఏర్పడే పరిస్థితి వచ్చేసింది. సాధారణంగా వానాకాలం వరి సాగు విస్తీర్ణంలో సన్న రకం ఎక్కువగా దొడ్డు రకం తక్కువగా ఉంటుంది. యాసంగి సీజన్లో ఇది రివర్స్ అవుతుంది. అంటే సోనా మసూరి రకాలను ఖరీఫ్ లో ఎక్కువగా యాసంగిలో తక్కువగా రైతులు సాగు చేస్తూ ఉంటారు. యాసంగిలో బియ్యం పట్టిస్తే నూక ఎక్కువ వస్తుందన్న కారణంతోనే సన్నాలను తక్కువగా సాగు చేస్తారు. మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం దొడ్డు రకం ధాన్యానికి ప్రాధాన్యమిచ్చి కొనుగోలు చేస్తూ ఉండడంతో సన్నాల సాగు తెలంగాణలో గణనీయంగా తగ్గిపోతోంది. మరోవైపు సన్న రకాలతో పోలిస్తే దొడ్డు రకాల ధాన్యం దిగుబడి కూడా ఎక్కువగా వస్తోంది. మరోవైపు దొడ్డు ధాన్యానికి సన్న రకం ధాన్యానికి మద్దతు ధర విషయంలో పెద్దగా తేడా లేదు. పైగా దొడ్డు రకం వరి పైరుతో పోల్చుకుంటే సన్న రకం వరి పైరుకు చీడపీడల బాధలు ఎక్కువగా ఉంటాయి. వివిధ రకాల మందులు పిచికారీ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి అనేక కారణాలతో రైతులు సన్న రకం ధాన్యాన్ని సాగు చేయడానికి మొగ్గు చూపడం లేదు. అదే సమయంలో ప్రభుత్వం కొనుగోలు చేయక ప్రైవేటుకు తీసుకెళ్తే వ్యాపారులు కూడా పెద్దగా ధర ఇవ్వకపోవడంతో సన్న రకం వరి ధాన్యం సాగు ఏటేటా తగ్గుతూ వస్తోంది. మరోవైపు గత వానాకాలం యాసంగిలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు, భారీ అకాల వర్షాలతో పాటు వివిధ రకాల తెగుళ్లు సన్న రకం వరి పంటపై ముప్పేట దాడి చేశాయి. దీంతో సోనా మసూరి రకాల దిగుబడి భారీగా తగ్గిందని రైతులు చెప్తున్నారు. ఇదే చివరకు ధరల పెరుగుదలకు కారణమవుతోంది. ఇక రేట్ల సంగతి చూస్తే గత సంవత్సరం వరకు క్వింటా సోనా మసూరి 4200 వచ్చేది. ఇప్పుడు ఏకంగా 1000 నుంచి 1500 వరకు రేట్లు పెరిగాయి. కొత్త రకం సోనా మసూరి బియ్యం క్వింటా 5000 నుంచి 5200, పాత బియ్యం 6000 వరకు పెరిగింది. జనాలపై ఎక్కలేని భారం పడుతోంది. ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగిపోయి ఆర్థిక భారాన్ని భరించలేక తీవ్ర ఆందోళన చెందుతున్న ప్రజలు ఒక్కసారిగా బియ్యం ధరలు భగ్గుమరడంతో మరింత అయోమయంలో పడుతున్నారు. రానున్న రోజుల్లో బియ్యం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెప్తూ ఉండడంతో ఏం కొనాలో ఏం తినాలో తెలియక సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. ఇదంతా ఎలా ఉన్నా ఏ సంక్షోభమైనా దళారీల పంట పండిస్తుందనేది మరోసారి రుజువైన అంశం. సన్న బియ్యానికి ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో, ఎగుమతులు ఆగడంతో ట్రేడర్లు రైసు మిల్లర్ల పంట పండినట్టయింది. సన్న బియ్యాన్ని బ్లాక్ మార్కెట్ కు తరలిస్తూ కృత్రిమ కొరత సృష్టిస్తున్న పరిస్థితి ఉంది. రేషన్ బియ్యానికి పాలిష్ చేసి అమ్మేవాళ్లు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో విదేశాలకు సన్న రకం బియ్యం ఎగుమతులుంటే కొంతైనా గిట్టుబాటు అవుతుందనేది రైతుల ఆలోచన. సన్న బియ్యం సాగుకు ప్రోత్సాహం పెంచి విదేశాలకు ఎగుమతి నిషేధం ఎత్తేయడమే సరైన మార్గమనేది రైతుల వాదన. మన దేశం నుండి సోనా మసూరి ఎగుమతులు ఆగినా అమెరికాతో పాటు ఇతర దేశాలకు వచ్చిన నష్టం కూడా లేదు. తాత్కాలికంగా అక్కడ కొరత కనిపించినా బియ్యాన్ని ఎగుమతి చేయడానికి థాయిలాండ్, జపాన్, మెక్సికో లాంటి దేశాలు ఉండనే ఉన్నాయి. మన రైతులకు రావాల్సిన కాస్త ఆదాయం కూడా విదేశాలకు పోయే పరిస్థితి. అన్ని చోట్లకు ఎగుమతులు ఉన్నప్పుడే రైతుకు అంతంత మాత్రం ఆదాయం వచ్చినప్పుడు ఎగుమతులు ఆగిపోతే ట్రేడర్లు మిల్లర్లకు తప్ప రైతుకు ఒరిగేదేమీ ఉండదన్న వాదనలున్నాయి. మన ఆర్థిక వ్యవస్థను అంచనా వేయాలంటే దానికి సామాన్యుడు, రైతన్న ఇద్దరు జీవితాలే కొలమానం. కానీ ఆ ఇద్దరికీ ఇప్పుడు ఎలాంటి ఓదార్పు లేదు. ఇటు జనం బియ్యం కొనడానికి కష్టపడుతున్నారు, అటు రైతు పెట్టుబడి రాక బాధపడుతున్నాడు. అంటే వినియోగదారుడిపై భారం, రైతుకు నష్టం. ఈ ఇద్దరికి ఎలాంటి భరోసా లేనప్పుడు అది అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఎలా అవుతుంది? అయితే మాత్రం ప్రయోజనమేంటి? ఇలాంటి ఆర్థిక వ్యవస్థ వేసే ముందడుగు వాస్తవం ఎలా అవుతుంది? టాప్ 5లో ఉంటే ఏంటి, నంబర్ 1 అయితే ఒరిగేదేంటి?
ఇది అర్థం కానంత వరకు ప్రభుత్వాలు ఆర్థిక వ్యవస్థ ప్రగతి గురించి ఎన్ని కబుర్లు చెప్పినా ప్రయోజనం లేదు. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. వచ్చే వారం మరో అంశంతో కలుద్దాం. నమస్తే.